హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఇవాళ ఈ వీడియోలో శారీ కలెక్షన్ చూపించబోతున్నానండి. శారీ కలెక్షన్ అని చెప్పి ఇదేదో టాప్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఏం లేదండి, ఇది నా యోగా డ్రెస్ మీద వేసుకునే టాప్ అనమాట. జస్ట్ అది తీసి పక్కన పెట్టేస్తాను, మనం ఇప్పుడు వీడియో స్టార్ట్ చేసేసుకుందాము. ఇవాళ నేను వీడియోలో పట్టు చీరలు అలా హై కాస్ట్లీ బట్టలు అయితే ఏం చూపించట్లేదండి. కొంచెం ఒక 2-3 థౌజండ్లో నేను అప్పుడప్పుడు కొనుక్కున్న 1-2 శారీలు మీకు కనిపిస్తాయి. ఇది అరౌండ్ సమ్ 1500 or 2000 పెట్టుకున్నట్టున్నాను. మిగతా శారీస్ కలెక్షన్స్ కొంచెం గ్రాండ్వన్నీ నేను తర్వాత చూపిస్తానండి. అంటే ఫ్రాంక్గా చెప్పాలంటే నాకు బీరువాతనం కనపడలేదు, ఇవి కొంచెం బయట ఉన్నవి. సో క్యాజువల్ వేర్గా ఎప్పుడన్నా సరదాగా బయటకు వెళ్ళాలన్నా, లేదు నేను స్కూల్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు, ఇది రీసెంట్గా నేను మ్యారేజ్ డేకి తీసుకుందండి. కాకపోతే అది బీరువాలో పెట్టకపోవడం వల్ల లక్కీగా నాకు బయట దొరికింది. సో ఈ శారీ నేను చాలా ఇష్టపడి కొంటున్నాను, నాకు నావీ బ్లూ అంటే చాలా ఇష్టము. సో ఈ శారీ, అంతకుముందు ఉన్న శారీ కూడా సమ్ పండగకి ఏదో తీసుకున్నానండి. ఈ రెండు అలా బయట ఉన్నాయి, మిగిలినవి కూడా ఏమి ఎక్కువ ఉన్నాయని చెప్పను, కొన్నే ఉన్నాయి. ఇది చాలా ఇప్పుడు నుంచి నేను చూపించేవన్నీ చాలా ఓల్డ్ శారీస్ అండి. నేను అసలు బట్టల విషయంలో పెద్ద పిసినారని అనమాట, త్వరగా బట్టలు కొనుక్కోను, ఉన్న వాటినే పాత వాటినే తొక్కి తొక్కి అవి చిరిగే వరకు యూస్ చేస్తాను అనమాట. శారీస్ ఎక్కువ డ్రెస్సెసే వేసుకోవడం వల్ల చీరలకు అంత కాస్ట్ ఎక్కువ ఎందుకు పెట్టడము, సరేలే ఇట్స్ ఓకే ఉంది కదా కొంచెం కొత్తగా అది వేసుకుంటే నడిచిపోద్ది అన్నట్టుగా అలాగే చేస్తుంటాయి. ఇది ఈ మధ్య హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఫోరం మాల్లో తీసుకున్నానండి. ఇది నాకు నచ్చింది బాగా టాప్. అక్కడ ఎదురుగానే ఎంట్రన్స్లో స్టాల్ లాగా పెట్టారు. సో ఐ థింక్ అరౌండ్ 800కు ఏమో తీసుకున్నాండి. టాప్ నచ్చి కలర్ బాగుందని చెప్పేసి ఇది శారీ. ఏంటంటే మా సిస్టర్ నా కోసం మా మ్యారేజ్ అయిన కొత్తలు తను అప్పుడే ఆ టైంలోనే కొంచెం ఇవన్నీ ఇట్లా కుట్టులు అవి అందరూ అల్లడము అద్దాలు కుట్టుకోవడం ఇవన్నీ నేర్చుకున్న టైంలో ఈ శారీ తనకు 300 రూపీస్ పెట్టి కొనుక్కొచ్చి దీని మీద శారీ అంతా తను వర్క్ చేసిందనమాట. అప్పటి నుంచి ఆ చీరను అలాగే తను అంత కష్టపడి వర్క్ చేసిందని దాన్ని తీసేయకుండా అలాగే ఉంచుకున్నాను. ఇంకా నాకున్న కొద్దిపాటి గొప్ప డ్రెస్సుల్లో ఇది ఒక డ్రెస్ అండి. ఇవన్నీ షెల్ఫ్లో కుక్ చేయడం వల్ల అంతా మడతలుగా ఉన్నాయి. సారీ, ఏం అనుకోవద్దు, మీకు అన్నీ నీట్గా ఐరన్ చేసి అట్లా మెయింటైన్ చేయను. నేను ఏదో అలా కుక్ చేస్తూ ఉంటా, అవసరమైంది ఐరన్ చేయించుకొని ఆ పూటకు కానిచ్చేస్తూ ఉంటాను. ఇవి కొంచెం స్కూల్కి కానీ అట్లా బజార్కి వెళ్ళడానికి క్యాజువల్ వేర్గా ఉంటాయని ఎప్పుడో తీసుకునేవి. నాకు తెలిసి ఈ బట్టలో మీరు చూపించేవి చాలా వరకు కొనేసి ఆల్రెడీ చిరిగిపోయి పక్కన పడేసేసి ఉంటారు. ఎందుకంటే నేను ఇన్ని సంవత్సరాలు ఎక్కువ షాపింగ్ చేయలేదు కాబట్టి మీకు వెరైటీ అయితే కనబడదు. ఈ చీర అయితే మరి 15 సంవత్సరాల క్రితం, 2003లో నా మ్యారేజ్ అయినప్పుడు నేను కొనుక్కున్న చీర అనమాట. నాకు చాలా ఇష్టం, అప్పటి నుంచి ఈ చీరను అలాగే ఉంచుకున్నాను. సో 14 ఇయర్స్ బ్యాక్ శారీ అనమాట. ఇది కూడా సమ్ క్యాజువల్ శారీ అండి. కొంచెం అదేంటంటే కొద్దిగా వెయిట్ ఉంది ఈ శారీ, బట్ డిజైన్ నాకు ఎక్కడంటే ఇదిగో ఇట్లాగా ఫ్లవర్స్ అన్నీ ట్రాన్స్పరెంట్గా కనిపిస్తున్నట్టే మనం కట్టుకుంటే చీర మడతలో కవర్ అయిపోతాయి, కాకపోతే అదొక డిఫరెంట్ ఎఫెక్ట్ ఉండడం వల్ల నచ్చి నేను ఈ చీర కొనుక్కున్నాను. కొంచెం బరువుగా ఉంది చీర పెద్ద హెవీగా ఉండడం వల్ల. ఇది ఈ మధ్య రీసెంట్గా షాపింగ్లో ఫ్రెండ్తో వెళ్ళినప్పుడు నాకు కొంచెం నచ్చింది, ప్లస్ రీజనబుల్గా అరౌండ్ 300 or 400 ఉందండి. బాగుంది కదా శారీ, కలర్ నచ్చింది, లైట్ వెయిట్గా ఉందని చెప్పేసి ఇది ఒకటి సింపుల్ శారీ ఒకటి తీసుకున్నాను. పిల్లలకి అప్పుడప్పుడు బయటకు వెళ్ళినప్పుడు వేసుకోవడానికి ఉంటుందిలే అని చెప్పేసి. ఇంకా ఇవన్నీ క్రేప్ శారీస్ అంటూ ఉంటారు కదా, తెలుసు కదా, ఎప్పుడో కొన్నవే, కాకపోతే నేను పెద్దగా ఎక్కువ వేసుకోకపోవడం వల్ల అవి అలాగ షెల్ఫ్లో మూలుగుతూ ఉన్నాయన్నమాట నా దగ్గర. అంతేనండి, ఇంతకంటే గొప్ప కలెక్షన్ ఏం లేదు. ఈ శారీ, ఇది ఇంకొక శారీ కూడా అరౌండ్ ఎంతో కాస్ట్ గుర్తులేదు, చాలా రోజులైంది ఇది కూడా కొనుక్కొని. సో ఇదొక శారీ అన్నమాట. సో ఇవండి నా కలెక్షన్స్, మీకు నచ్చాయని అనుకుంటున్నాను. ఇంకా వీటి మీద నేను కొన్ని ఈ మధ్య కాలంలో కుట్టించుకుంది. ఇందాక మీకు ఫస్ట్ నావీ బ్లూ చూపించాను చూడండి జాకెట్, దాని మీద ఈ మోడల్ కుట్టించుకున్నాను అనమాట. ఎల్లో ప్యాచ్ వచ్చింది, పింక్ ప్యాచ్ వచ్చింది, నావీ బ్లూ శారీ కాబట్టి అతను షాప్ అతను ఈ విధంగా కుట్టాడు డిజైన్ని. ఇది ఒకటి అన్నిటి మీద కామన్గా జరీ బార్డర్ ఉన్న వాటికి సూట్ అవుతున్నాను. ఒక గోల్డ్ బ్లౌజ్ తీసుకున్నాను, బిగినింగ్లో చూపించిన మీకు ఆరెంజ్ అండ్ గోల్డ్ కలర్ శారీ ఒకటి ఉంది కదా, దాని మీద బ్లౌజ్ అనమాట. ఇది కొంచెం మీకు క్లియర్గా కనిపిస్తున్నాను, ఒకసారి హ్యాండ్ చూపిస్తున్నాను డిజైన్ అర్థమైద్దని. అంతేనండి, ఇది ఒకటి కాఫీ అండ్ గ్రీన్ కలర్ శారీ ఉంది కదా, ఇందాక చూసింది, దాని మీద బ్లౌజ్ అనమాట. ఇంకా లాస్ట్ అంటే ఇది నా యోగా డ్రెస్ అండి. శారీ కలెక్షన్లో యోగా డ్రెస్ అంటే కొంచెం ఇది నా ఫేవరెట్, నాకు నచ్చి చాలా హైదరాబాద్లో షాపింగ్ మాల్లో తీసుకున్నాను అనమాట. సో ఇవండి నా శారీ రెగ్యులర్ నార్మల్ కలెక్షన్. నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి, కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి గంటను కూడా ప్రెస్ చేయండి.